హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కార్న్ పిజ్జాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మనం ముందుగా హాట్ వాటర్ని తీసుకోవాలండి. వాటర్ అనేది మనకు బాగా వేడిగా ఉండాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు పంచదార యాడ్ చేసుకుని కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత మనం 1 స్పూన్ డ్రై ఈస్ట్ని వేసుకోవాలి. ఈస్ట్ వేసుకున్న తర్వాత కూడా దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు దీనిలో మనం 1 కప్ మైదా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలండి చపాతీ పిండిలా. చపాతీ పిండి కంటే కూడా మనం దీన్ని కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. దీనిపై కొంచెం ఆయిల్ వేసుకొని 50 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మనకి ఇది ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని పొడిపిండి వేసుకుంటూ క్రష్ చేసుకోవాలండి. ఈ విధంగా దీన్ని 5 మినిట్స్ పాటు క్రష్ చేసుకోండి. ఇప్పుడు దీనిపై ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పిజ్జాని దీనిలో బేక్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి ఆయిల్ని అప్లై చేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు పిజ్జా బేస్ని దీనిలో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ అయిన తర్వాత దీన్ని ఈ విధంగా గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోక్తో కూడా మనం ఈ విధంగా గాట్లు అనేవి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీనిపై పిజ్జా సాస్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా సాస్ లేనట్లయితే టమాటో సాస్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దీనిపై క్యాప్సికం ముక్కల్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపై మనం స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఈ పిజ్జా బేస్పై మనం స్వీట్ కార్న్తో ఫిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం టమాటో పీసెస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు గ్రేట్ చేసుకున్న చీజ్ని కూడా దీనిపై వేసేసుకోవాలి. ఈ విధంగా చీజ్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పిజ్జాని బేక్ చేసుకోవడం కోసం అల్యూమినియం ప్యాన్ ఒక దాన్ని పెట్టుకొని దానిలో సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని దానిపై ఈ పిజ్జా బేస్ని పెట్టుకొని బేక్ చేసుకోవాలండి. విధంగా పిజ్జాని ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకుంటే మనకి పిజ్జా రెడీ అవుతుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.